పాటు బీజేపీ పార్టీ సీనియర్ నేత మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, లక్ష్మణ్ గారు కేసీఆర్ గారు మళ్ళీ కొత్తగా జాతీయ పార్టీ అనేటువంటి ఒక కొత్త రాగం తీశారు, దేని వలన? కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రజా వ్యతిరేకత వెల్లువ వస్తుందో ప్రజల దృష్టి మళ్లించడానికి ఏదో ఒక ఎత్తుగడ వేస్తూ ఉంటాడు. ఆయనకి ఇది జాతీయ స్థాయి రాజకీయాలు నడుపుతా అని చెప్పడం అనేది కొత్త కాదు. మీకు తెలుసు, పార్లమెంట్ ఎన్నికల ముందు అప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలని కలుపుతాను, ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాను, జాతీయ రాజకీయాల్లో రాణిస్తాను, సారు కారు 16 మాదే సర్కారు అని చివరికి తన కారు పంక్చర్ అయిన విషయాన్ని అందరం గమనించాం. సింగిల్ డిజిట్కు ఎంపీ స్థానాలు పరిమితమైన 4 స్థానాలు బీజేపీ గెలిచి, అది ఫెడరల్ ఫ్రంట్ కాదు, ఏం కాదు, ఒక ఫ్యామిలీ ఫ్రంట్. తమ ఫ్యామిలీ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈయన అప్పుడప్పుడు తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి కొత్త ఎజెండా, కొత్త ఎత్తుగడ. పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా మనం చర్చిస్తున్నాం తప్పితే ఇవాళ ఆ పరిస్థితి లేదు దేశంలో. దేశం మొత్తం మీద కూడా ఇవాళ మోదీ గాలి వీస్తూ ఉంది. ప్రత్యాయం కూడా ఇవాళ కాంగ్రెస్ దాదాపు కనుమరుగైపోతున్నది. కాంగ్రెస్ కూడా మరి ఏ రకంగా వాళ్ళ నాయకత్వం మీద లేదా వాళ్ళకున్నటువంటి అంతర్గత సమస్యతో ఎవరికి వారు యమునా తీరుగా మారుతూ ఉంటే, మరి ఈయన ఒక ప్రాంతానికి పరిమితమైన పార్టీ, ఒక రాష్ట్రానికి పరిమితమైన పార్టీ. మీకు తెలుసు ప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్రం అందరం కోరుకున్నాం, అన్నదమ్ములుగా విడిపోదాం, 2 ప్రాంతాలుగా 2 రాష్ట్రాలు ఏర్పాటు చేసుకుందాం, 2 ప్రాంతాలు అభివృద్ధి చేసుకుందాం అని చెప్పాం. కానీ ఈయన ఏ రకంగా విద్వేషాలు పెంచాడు, రెచ్చగొట్టాడు, ఆంధ్ర ప్రాంత ప్రజల మీద ఏ రకంగా విషం చిమ్మాడు, ఎగతాళి చేశాడు, హేళన చేశాడు, వాళ్ళ ఆహార అలవాట్ల మీద, వాళ్ళ సంస్కృతి వేరని, వాళ్ళ భాష మీద, వాళ్ళ ఇన్ని రకాలుగా ఈయన ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి దేశ రాజకీయాల్లో. మరి నేను పార్టీ మీరు ఏమైంది, మమతా బెనర్జీని కలిసావు ఎన్నికల ముందు, అక్కడ వెళ్ళి స్టాలిన్ కలిసావు, అక్కడ పట్నాయక్ కలిసావు, ఏమైంది? ఒక్కరైనా స్పందించారా? మమతా బెనర్జీకి ప్రత్యేక విమానాలు వెళ్ళి వచ్చావు, ఒక్కరైనా స్పందించి మీతో జత కలిసినారా, మీ నాయకత్వాన్ని ఒప్పుకున్నారా? అది ఎన్నికల ముందు చేసిన హడావుడి, ఎన్నికల తర్వాత తుస్సు అనిపించావు. ఇప్పుడు ఒకవైపు కరోనా, ప్రజలు అల్లాడిపోతున్నారు, ఆందోళన చెందుతా ఉన్నారు, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఒకవైపు ప్రజా సమస్యలు, అసెంబ్లీ ఈరోజు నుంచి ప్రారంభము, ఈ ప్రజా సమస్యలను కూడా చర్చకు వస్తాయి. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇది ఎత్తుగడగానే భావిస్తున్న తప్పితే ఇదంతా కూడా ఆచరణలో ఇది సాధ్యమయ్యే పని కాదు. అంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ పంచాయతీని చెరిపేసేందుకు, కుటుంబంలో ఉన్నటువంటి కుమారుడికి రాజ్యాధికారం అందించేందుకు ఇవన్నీ నడుస్తున్నాయి అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది సార్. సరే, నీకు ఇవాళ సంఖ్యాబలం ఉంది, ఇవాళ నీకు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది, నువ్వు కొడుకును ముఖ్యమంత్రి చేస్తావో ఎవరు చేసుకున్నా అది మీ అంతర్గతమైనటువంటి సమస్య, అంతర్గతమైన అంశం. అది ప్రజలకు సంబంధించిన విషయం కాదు. ఇవాళ మీ నాయకత్వంలోనే పూర్తిగా విఫలం చెందారు. ఒకవైపు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, లేదా ఇవాళ రైతులు పై పెట్టిన కరోనాతో అందరూ కూడా పడుతున్న ఇబ్బందులు, ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మీరు, 300,000 కోట్ల అప్పులు చేసి మీరు చూస్తున్నారే, ఆదాయం పెంచుకోవడానికి, సమకూర్చుకోవడానికి ఎల్ఆర్ఎస్ లాంటి స్కీమ్స్ ప్రజలను నడ్డిపించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ వల్ల కరోనా కట్టడికి 100 కోట్లు ఖర్చు పెట్టి బాబు అని డబ్బులు లేవంటున్నారు. మీరు సచివాలయం కట్టడానికి మాత్రం అవసరమైతే 1,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రజలు అసలు స్వరూపము నీ నైజాన్ని గమనించారు. తెలంగాణ ప్రజలు 6-7 సంవత్సరాలుగా వస్తుంది మీ విషయం తెలుసుకున్నారు కాబట్టి ఇంకా ఆడలేక మధ్యలేడు అన్నట్టు మరి ఈరోజు ఆకాశానికి నిచ్చెన వేస్తున్నట్టుగా ఉన్నది జాతీయ పార్టీ గురించి. ప్రజా సమస్యలను పూర్తిగా కూడా పక్కన పెట్టేందుకు వ్యూహాన్ని తెరపై తెచ్చారని కూడా అనుకోవచ్చా? అదే వాస్తవం, నేను అదే చెప్తున్నాను, అదే వాస్తవం. ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి
కరోనా వైఫల్యాన్ని ప్రజలు చర్చనీయాంశం కాకుండా ఉండేదానికి అసెంబ్లీ వర్షాకాలపు సమావేశంలో ప్రజా సమస్యలను చర్చలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు మరి నిజంగా ఇవాల ఒకవైపు నిరుద్యోగ సమస్య విద్యా రంగము వైద్య ప్రజా ఆరోగ్యం పూటల చతికిలబడిపోయినాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ చర్చకు వస్తే ప్రభుత్వం మరి చులకనైపోతుంది కాబట్టి కొత్త అంశం తెర మీదకి తీసుకొచ్చి ఇది ఒక ఎత్తుగడ మాత్రమే అని నేను భావిస్తా ఉన్నా మిగతా రాష్ట్రాలతో సార్ వీడియో పోయింది మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే పూర్తి స్థాయిలో ఇక్కడ టెస్టింగ్లు తక్కువ జరుగుతున్నాయని హైకోర్టు పదే పదే చీవాట్లు పెట్టడంతో ప్రజల్ని ఆ దృష్టి నుంచి ఇటువైపు రాజకీయాలను పూర్తిగా కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా తిరగబోతున్నారు కొత్త పార్టీ పెడబోతున్నారు అనేటువంటి ఒక చర్చకు తెరలేస్తున్నారా టెస్టింగ్లు చేయటం లేదు ట్రేస్ చేయడం లేదు ట్రీట్మెంట్ లేదు ఏ రకంగా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లు ఏ రకంగా దోచుకుంటున్నాయి దోపిడీ చేస్తాను కట్టడి చేయలేకపోతుంది ఆరోగ్య శాఖ మంత్రి ఈడలను మాటలకే పరిమితమైనాడు పాపం ఆయన చేతుల్లో ఏమీ లేకుండా పోయినది కాబట్టి ఇవాళ మొత్తం ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసేసి ఇవాళ ప్రైవేటు హాస్పిటల్ దోపిడీ చేస్తూ ఉంటే పట్టించుకోకుండా బెడ్లు లేకుండా వెంటిలేటర్ లేకుండా ఆక్సిజన్ లేకుండా ప్రజలు అల్లాడిపోతూ 4 కోట్ల ప్రజలకు గాంధీ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చి డాక్టర్లు సమ్మె చేసే పరిస్థితి నర్సులు సమ్మె చేసే పరిస్థితి ధర్నాలు చేసే దుస్థితి దేశంలో ఎక్కడ లేని తెలంగాణలో మరి ఇంత పేదల ప్రాణాలు లెక్క చేయనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని అందుకనే మీరు అన్నట్టుగా ఈ కరోనాను గట్టెక్కడానికి లేదా ప్రజా సమస్యల నుంచి గట్టెక్కడానికి ఇది కొత్త ఎత్తుగడ జాతీయ పార్టీ జాతీయ రాజకీయాలు. థాంక్యూ లక్ష్మణ్ గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు. థాంక్యూ.